హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతీజ్ కిచెన్. ఈరోజు కాకరకాయ పులుసు ఎలా చేయాలో చూద్దాం. మేము చేసే ఈ విధానాన్ని, టిప్స్ని ఫాలో చేయండి. చేదు ఉండదు, అన్నంలోకి అయినా చపాతీలోకి అయినా చాలా బాగుంటుంది. ముందుగా కావాల్సిన పదార్థాలు: 300 గ్రాములు కాకరకాయలు, కరివేపాకు, కొబ్బెర, చింతపండు, అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర, నువ్వులు, కారం, వేరుశెనగ, బెల్లం, పసుపు, మెంతి పొడి, ఉప్పు, ధనియాలు. ముందుగా ఒక గిన్నెలో వాటర్ తీసుకొని ఒక పిడికెడు ఉప్పు వేసి ఉంచండి. ఇప్పుడు కాకరకాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఈ కాకరకాయ ముక్కలన్నింటినీ ముందు ఉప్పు వేసి పెట్టుకున్న నీటిలో వేసి బాగా కడిగి అలాగే ఉప్పు నీటిలో నానబెట్టండి. కొబ్బెర సన్నగా తరగండి, లేదంటే కొబ్బరి పొడి ఉన్నా యూజ్ చేసుకోవచ్చు. అందులోనే చిన్న అల్లం ముక్క, 10 వెల్లుల్లి రెబ్బలు, అలాగే 1/2 కప్ వేరుశెనగకాయలని వేయించాలి. రెండు స్పూన్ల ధనియాలు వేయించాలి. అందులోనే నువ్వులు వేసి దోరగా వేయించాలి. నువ్వులు చిట్లిపోకుండా క్లాత్ పెట్టండి. అన్నిటినీ కలిపి గ్రైండ్ చేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు, అల్లం కొబ్బరి ముక్కలు, వేయించిన పల్లీలు, ధనియాలు, నువ్వులు, అలాగే చిన్న బెల్లం ముక్క వేయండి. బెల్లం ప్లేస్లో చక్కెర కూడా వేసుకోవచ్చు. రుచికి సరిపడ్డ ఉప్పు, 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారము, అలాగే 1/2 స్పూన్ మెంతి పొడి వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఇలా మెత్తగా రావాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని 2 గరిటెల నూనె వేయాలి. నూనె వేడెక్కాక కొద్దిగా ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, 4 ఎండుమిర్చి వేసి వేయించండి. ఉప్పు నీటిలో నానబెట్టిన కాకరకాయలను వేయాలి. అలాగే కరివేపాకు వేసి వేయించండి. మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఇలా వేగిన తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా మిశ్రమాన్ని వేయాలి. అంతటిని బాగా కలపండి. రెండు నిమిషాల పాటు ఆవిరికి ఉడకనివ్వాలి. ఇప్పుడు 10 నిమిషాల ముందు నానబెట్టుకున్న చింతపండు పులుసుని వేసుకోవాలి. తగినంత నీళ్లు పోయాలి. అంతటినీ కలిపి మీడియం ఫ్లేమ్లో మరో 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఇప్పుడు కొత్తిమీర తురుము వేసి కలపండి. ఇంతేనండి, కాకరకాయ పులుసు రెడీ అయిపోయింది. ఇలా చేస్తే అసలు చేదు ఉండదు, చపాతీలో అయినా అన్నంలో అయినా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఏదైనా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్.